నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా బృందం తరఫున ఇవాళ ప్రత్యక్షంగా ఉన్న మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి, ఇవాల్టి ఈ కార్యక్రమానికి కూడా పోయిన వారానికి మళ్ళీ నేను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. విజయవాడ ప్రముఖ వాణిజ్య కేంద్రమే కాదు, వాణీ నిలయం కూడా. సంగీత కళాకోవిదులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎన్సీవి కృష్ణమాచార్యులు, జగన్నాథాచార్యులు, పారుపల్లి సూర్యారావు, వింజమూరు లక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, తోలేటి వెంకటేశ్వర్లు, మల్లిక్, దండమూడి రామ్మోహన్ రావు, అన్నవరపు రామస్వామి, ప్రఖ్యాత వాగ్గేయకారులు బాలాంత్రపు రజనీకాంతరావు, ఈనాటి మల్లాది సోదరులు, ఇలా ఎందరో కళాకారులు పుట్టిన సంగీత ప్రపంచం విజయవాడ. అలాంటి గడ్డపై పుట్టిన మీ అందరి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా సుస్వరభరితంగా సాగుతుందని హామీ ఇస్తూ, మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ చిరంజీవులందరూ ధన్యులు. వారికి ఒక్కసారి మీ ఆశీర్పూర్వక కరతాళ ధ్వనులు. విజేతలకు రొక్కపు బహుమతులు అందిస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారి వదాన్యతకు మరొక్కసారి మనమందరం హర్షధ్వానాలతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సెమీఫైనల్స్లోని రెండవ భాగంలోని మొదటి అర్ధ భాగంలో చిరంజీవులందరూ కూడా 1991 నుంచి 2000 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని కాస్త ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎంపిక చేసుకొని పడబోతున్నారు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్స్టిక్ ఎంపిక చేసుకున్న పాట మాస్టర్ చిత్రం నుంచి చంద్రబోస్ గారు రాసిన పాట, సంగీతం దేవ, గానం సౌమ్య రాజేష్, ఇంటిలోకి వెల్కమ్ అంటూ తర్వాత ఏమిటో తను చెప్తుంది. ఇప్పుడు ఒకసారి అమ్మాయికి మీరు వెల్కమ్ చేసేయండి మీ హర్షధ్వానాలు. Na na na.
ముఖ్యంగా అంటే స్వర రచన చేయడంలోని ఉద్దేశం ఆ దృక్పథం ఆ ధోరణి ఏదైతే ఉందో అది నీ గాత్రంలో చాలా స్పష్టంగా పలికింది అంటే చాలా స్టైల్గా పాడావు ఆ పాట ఎలా ఉందో అలా పాడావు పాడే ప్రయత్నించావు ముఖ్యంగా దాంట్లో చిన్న చిన్న లోపాలు ఏదైతే ఉన్నాయో గురుగారు చెప్తారు అన్నీ కూడా రెండో చరణంలో వల్లించే వయస్సు వాచకం చెల్లించే వయారి వేతనం వల్లించే స్థానంలో బంధించే అని రాసుకున్నావు తప్పుగా వినట్టున్నావు మిగతా అంతా చాలా బాగా పాడావు సాహిత్యంలో ఎలాంటి లోపం అయితే లేదు థ్యాంక్ యూ సార్ బ్లాక్ బోర్డ్ లో లిఖించలేని ఆకలాయ బంధించి వయస్సు వాచకం ఈ పాట ఒరిజినల్ వింటున్నట్టే ఉంది నాకు లిటరలీ ఒరిజినల్ వింటున్నట్టే ఉంది సౌమ్య వాయిస్ కు బాగా దగ్గరగా ఉంది నీ వాయిస్ అంటే నువ్వు కావాలని పాడలేదు అలా నీ వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా సౌమ్య వాయిస్ బాగా దగ్గరగా ఉంది నథింగ్ ఎల్స్ దట్స్ ఇట్ అండ్ థ్యాంక్స్ టు ది సపోర్ట్ సింగర్స్ ఆల్సో ఇది రాసిన తర్వాత ట్యూన్ చేశారా ట్యూన్ చేసిన దానికి రాశారా ఇది ట్యూన్కి రాశానండి 100% నేను అలా అనుకోలేదు ఇది మామూలుగా ఎలా ఉందంటే మామూలుగా మాట్లాడుకుంటున్న శైలిలో ఉన్నది ట్యూన్కి ఇంత ఫ్లోలో రాయడం అనేది నా బుజ్జిబొరకు చాలా కష్టం అని అనిపించింది మన వాడక భాషలో వాడక మాటల్లో రాశాను ముందు దానికి వేరే రాశానండి సిగ్గు 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 మాట ఏమిటంటే ఏమి చెప్పను అంటూ రాశాను అరవింద్ గారు అలా వద్దు నువ్వు కొత్త రైటరు కదా కొత్తగా ప్రయత్నించని చెప్పగానే కొంచెం మన భాషలో రాసి మీరు ఎక్కడైతే స్పందించారో అదే స్థానంలో శాస్త్రి గారు స్పందించారు గురువా లేట్ ఎందుకు అంటే లఘువై రాముందుకు అన్నప్పుడు చాలా నేను ఐ జస్ట్ ట్యాప్డ్ యు గురువా లేట్ ఎందుకు లఘువై రాముందుకు చక్కగా రాశారు కదా చెప్పు ఆయనకు ఆ మాట చాలా బాగా రాశారని నేను చెప్పాలి కదా వెరీ గుడ్ అన్ని చిలక పలుకులే గాడ్ బ్లెస్ యూ నువ్వు కూడా చాలా బాగా పాడావమ్మా థ్యాంక్ యూ సార్ ఐఎమ్ గివింగ్ యూ 88% వాయిస్ ఆఫ్ కడప వెల్కమ్ బ్యాక్ సబీహా దానికేం బదులు లేదా థ్యాంక్ యూ వెరీ గుడ్ బా వెల్కమ్ మేడం సబీహా ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర సంగీతం బప్పి లాహిరి గానం చిత్ర బాలు గ్యాంగ్ లీడర్ సినిమాలో సండే అననురా మండే అననురా ఏమంటావు చూద్దాను ఓకే వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వు చెప్పావు ఒకసారి థ్యాంక్ యూ
ఎందుకు వాళ్ళు ఏం చేయలేదుగా ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్పా? సాంగ్ పాడడానికి థ్యాంక్సా? ఎందుకు వాళ్ళు ఏం పాడొద్దని అనలేదే. వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వు చెప్పు అంటున్నాను. చెప్పు. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, మీరు బాగా పాడండి. బాగా పాడావు. ముఖ్యంగా మొదటి చరణంలో బావో అన్నవు చూసావా, అది బుజ్జగిస్తున్నట్టు లేదు, కొంచెం బెదిరిస్తున్నట్టుగా ఉంది. ఒరిజినల్ అలాగే ఉంది. యాక్చువల్గా పాప భయపెట్టినట్టే ఉంది. ఒరిజినల్గా అలాగే పాడింది చిత్ర కూడా. బాగుంది, చాలా బాగుంది అమ్మా. థ్యాంక్ యూ సార్.
కడుపు పిల్ల అనిపించినావమ్మా నువ్వు. చాలా సంతోషంగా ఉన్నది మాకు. 90%. ఇప్పుడు వాయిస్ ఆఫ్ గుంటూరు మన ముందుకు వస్తుంది. వెల్కమ్ మల్లిక. మల్లిక ఎంపిక చేసుకున్న పాట క్షణక్షణం చిత్రం నుంచి చలి చంపుతున్నా. రచన వెన్నెలకంటి, సంగీతం కీరవాణి, గానం చిత్ర, మనో, డాక్టర్ గ్రబ్. ఆల్ ది బెస్ట్. చెలి చెంతకొచ్చింది.
ఈ పాటకి ఒక ముందు ఒక సాకి ఉంటుంది కదా శ్రావణ వీణ అని చెప్పి, అది ఎందుకు పాడలేదు? చాలా బాగుంటుంది అది సాకి. తర్వాత పల్లవిలో చలి చంపుతున్నా అన్న చోట ప్రారంభంలోనే ఆ పల్లవిలో శృతి వెరీ బిగ్, ఫస్ట్ వెరీ బిగినింగ్ పల్లవిలో చలి చంపుతున్నా మిస్ అయింది అక్కడ ఫస్ట్ టైం మాత్రం. తర్వాత చరణంలో వచ్చే ఆ ప్రవాహంలాగా వస్తే పాదాలన్నీ అక్కడ చాలా బాగా పాడావు. నాకు ఒక చిన్న సాంకేతిక సందేహం బాలుగారు, ఏంటంటే ఇప్పుడు కొంతమంది సబీహా చూసి పాడింది కదా పాట అంతా, తను చూడకుండా పాడింది, అంటే ఈ చూసి పాడటం చూడకుండా పాడటం దానివల్ల ఏమన్నా మార్కుల విషయం లేదన్నా తేడా వస్తుందా? లేదండి, ముందు స్వతంత్రం వాళ్ళకే ఇచ్చాం. వీలైనంత వరకు చూడకుండా పాడండి అన్నాం, బట్ మీ ఇబ్బందికరం అయితే మీరు పెట్టుకోవచ్చు పాటలు అని చెప్పామన్నమాట. చూసి పాడటం వల్ల తప్పేం లేదు దానివల్ల, అందుకోసం దానికి మార్క్స్ తేడా ఏం లేదండి. లేదు సరే అండి, మిగతా అంతా చాలా బాగుంది మల్లిక. అది మీరు బ్రీత్ తీసుకోవడం కోసం ఒక అక్షరం ఆపేయడం అనే దాన్ని అది క్షమార్హం, ఎందుకంటే ఇద్దరు కలిసి పాడిన పాట ఇది. ఈ దీంట్లో డాక్టర్ గ్రబ్ అని ఒక పేరు అనౌన్స్ చేశాను చూసారా, ఆయన ఆంగ్లో ఇండియన్, ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేసేవాడు. ఐదుగురు ఆరుగురు ఒక క్వాయర్ బ్యాండ్ ఉండేది మెడ్రాస్లో ఆ రోజుల్లో. డాక్టర్ సుబ్రహ్మణ్యం, కళ్యాణ్, గ్రబ్, ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు. ఇంటర్నేషనల్లీ పాపులర్ అయ్యారు వాళ్ళు తర్వాత జాజ్లో, నాట్ మిగతా ఇప్పుడు వచ్చే మెటాలిక్ రాక్ కాదు, జాజ్ అనేది వాళ్ళ క్లాసికల్ మ్యూజిక్. వాళ్ళు వాయిస్లోనే పాడేవాళ్ళు అన్నీ కూడా, కాయర్ అన్నీ కూడా వాళ్ళు పాడేవారు. ఎక్కువగా ఇళయరాజా గారు ఉపయోగించారు, జుంబరే ఆ జుంబరే జుంబరే ఆ గుంబరే, అది ఆయనకు చాలా సాధారణంగా ఉంటుంది వాయిస్, అంటే అది ఆయన మొదటి షడ్జమంబో. ఆయన మీరు చూస్తే ఒక బ్యాక్గ్రౌండ్లో జుంబరే ఆ జుంబరే జుంబరే ఆ జుంబరి అని సమానికి పాడుంటారు. అది బిఫోర్ రానే లేదు ఆయనకి, ఎన్నిసార్లు ట్రై చేశారు కీరవాణి రాలేదు, అది అది అలా వదిలేశారు. మళ్ళీ తాళ్ళల్లా రాలేదు, అది తాళ్ళల్లా తాళ్ళల్లా అనే పాడారు ఆయన. వెరీ గుడ్, ఐఎమ్ గివింగ్ యూ 86%. వాయిస్ ఆఫ్ అనంతపూర్ రజేష్, వెల్కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. తను ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, కీరవాణి సంగీతం, బాలు చిత్ర బృందం, ఘరానామౌడు సినిమా నుంచి ఇంపాట బంగారు కోడిపెట్ట. అలాగే మామూలు సభల్లో అయితే ఆ పేరు చెప్పగానే జనాలు ఎంత కేరింతలు కొడతారు, ఎంత అల్లరి చేస్తారు. Hey papa, hey papa, hey papa.
పాట ఎంత ప్రజాదరణ పొందిందో ఇప్పుడు మగధీరులు కూడా అదే స్థాయి ఆదరణ పొందింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బాలగారి గొంతు ఆ పాటలు వింటుంటే ఉరకలు ఉత్సాహం అయ్యని మనస్సు లేదనుకుంటా ఆంధ్రదేశంలో. చాలా బాగా పాడావు. ఈ పాట కంపోజింగ్ అప్పుడు కీరవాణి గారు స్మగుల్డ్ గూడ్స్ బండి వచ్చని అని ఆయన కంపోజింగ్లోనే అన్నారు మాట. అప్పుడు చివరికి రికార్డింగ్ దశ వరకు కూడా ఆ మాటనే బాగుందనుకున్నారు. చివరికి స్మగుల్డ్ గూడ్స్ అనేది కొంచెం ఒక రుణావేశం కలిగిన మాట కదా, ఎందుకని చెప్పేసి మళ్ళీ ధనావేశంతో బంగారు కోడిపెట్టను చేర్చడం జరిగింది. భువనచంద్ర గారు చాలా మంచి మాట బంగారు కోడిపెట్టనది. ఇప్పటికి కూడా ఆ పాట విన్న వాళ్ళందరికీ కూడా మనసు
ఉరకలేస్తూనే ఉంటుంది. అంత మంచి పాట పాడినందుకు రాజేష్ నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మిగతా అందులోనే లోపాలు కానీ ఇంకేమైనా సూక్ష్మంగా ఉంటే బాలగారు చెప్తారు. ముందుగా ఈ 20 సంవత్సరాల క్రితం ఈ పాట పాడినప్పుడు తర్వాత ఎవ్రీ 2 ఏళ్ళకు ఒకసారి మా బృందం అంతా మేము అమెరికాకు కాన్సర్ట్స్కి వెళ్తుంటాం. రెగ్యులర్గా జరుగుతోంది దాదాపు 15-20 సంవత్సరాలుగా. అప్పుడు 1-2 సార్లు వెళ్ళినప్పుడు ఈ పాట పాపులర్గా ఉందని పాడేసి మధ్యలో దాదాపు 10 సంవత్సరాలు మేము గ్యాప్ పెట్టేశాం. పోయిన సంవత్సరం వెళితే ఈ పాట కోసం అని ఎంతమంది ఎన్ని చోట్ల అడిగారో చెప్పడానికి వీలు లేకుండా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ షోస్ తర్వాత రెగ్యులర్గా ప్రతి ప్రోగ్రాంలో పాడిన పాట ఇది. ఇప్పటికీ ఆఫ్టర్ 20 ఇయర్స్ కుర్రకారికి చాలా ఇష్టమైన పాట. అందులో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ది వే హీ హ్యాస్ డాన్స్డ్ ద సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరాయి ఈ పాటకి. చిన్న ప్రశ్న అండి, ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ ఇంతకాలం ఇంత కెరీర్లో చాలా తొందరగా వెంట విన్న వెంటనే అంటే సంగీత దర్శకుడు బాణి ఇచ్చిన వెంటనే పట్టేసి వెంటనే చాలా తక్కువ సమయంలో పాడిన పాట ఏంటండి, అది సమయం ఏంటో ఒకసారి చెప్తారా? నిజంగా వ్యక్తిగత ఆసక్తితో అడుగుతున్న ప్రశ్న అండి. చాలా పాటలు ఉన్నాయండి, అది ఎక్కువగా మహాదేవన్ గారి దగ్గర జరిగింది. మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుకులవుతారు. చెప్తే మీరు నమ్మరు, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, అది శంకర సాంగ్ పాడి వెంటనే 2వ పాటగా 229 కాల్షీట్లోనే చేశాం. శంకర సాంగ్ కూడా 2 టేకే ఓకే అయింది. అంటే ఐ స్టార్టెడ్ అరౌండ్ 3:30 or 4 o'clock. టోటల్ సాంగ్ 6 o'clock అయిపోయింది. 6:30 మొదలు పెట్టాం ఎవరికెవరు ఈ లోకంలో. 7:30 ఆ పాట రికార్డింగ్ అయిపోయింది, లైవ్ రికార్డింగ్ అన్నమాట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారికి పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. దానికి కారణం నేను ఒక్కడే నా కాదని నాకు పాట నేర్పించే సంగీత దర్శకులు నా మీద ఉంచిన నమ్మకం, వాళ్ళ నమ్మకం మీద నాకు గౌరవం. ఇంకొక ఎపిసోడ్ చెప్పాలంటే పిండియాల నాగేశ్వరరావు గారు ఒకసారి ఆయన 22-23 టేకులు తక్కువ ఎప్పుడు తీయరు, అన్నీ మళ్ళీ ప్రింట్ చేయించి విని ఆ రోజుల్లో అందులోంచి ఒక పల్లవిలో ఫ్లూట్ అది నీ వాయిస్లో ఇదన్నీ కట్ చేసి జాయిన్ చేసి ఒక పాటను తయారు చేసేవారు. ఆయన పద్ధతి అది, ట్రాక్ తీసేవారు కాదు. ఒకసారి నన్ను ఫోన్ చేసి అర్జెంటుగా షూటింగ్ నాన్న ఎల్లుండి, నువ్వు ఇవాళ మధ్యాహ్నం నాకు జెమినీలో కాల్ షీట్ దొరికింది, నువ్వు ఎలాగైనా రావాలి అని. ఆల్రెడీ నేను 2 పాటలు పాడుతున్నాను మాస్టారు, 9:30 అయిపోతుంది అని ఆలోచించి, మరి ట్రాక్ తీయమంటావా అన్నారు. ఆయన నోట్లో నేను ఎప్పుడు వినలేదన్నమాట, ట్రాక్ తీసేనా అన్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే ట్రాక్ తీసేయండి మాస్టారు అన్నాను. అలాగే అన్నాను. ఆయన 9:30 ట్రాక్ తీసేశారు. నేను 10:30 వెళ్ళానండి రికార్డింగ్కి. ఆయన ఎప్పుడు కోప్పడరు పండియాల గారు, రాబాబుదా అని కూర్చోపెట్టి పాట నాకు ఎక్స్ప్లెయిన్ చేసి పాట నేర్పించారు. ఒక 15 మినిట్స్లో పాట నేర్చుకున్నాను. వెళ్ళి వాయిస్ రూమ్లోకి వెళ్ళిపోయాను వెంటనే. 35 mm కాబట్టి ఫుల్ సాంగ్ పాడాలి రిహార్సల్స్. రెడీ సార్, ఒకసారి రిహార్సల్స్ చూద్దాం అన్నాను. ట్రాక్ రన్ చేశారు, ఫుల్ రిహార్సల్స్ పాడాను. పాడిన తర్వాత లోపల నుంచి ఆయన ఎప్పుడు ఇంటర్కమ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మాస్టర్ ఎప్పుడు నడుచుకుంటూనే వచ్చేవారు. వచ్చి ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్పేవారు. ఇప్పుడు మాస్టర్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, మనకి ఏం చెప్తారని నేను కాచి కూర్చున్నాను. మామూలుగా ఆయన నడిచి వచ్చే టైం కంటే ఒక 20 సెకండ్లు ఎక్కువైంది రావడానికి. నేను కొంచెం మీమాంస పడుతున్నాను, ఏదైనా తప్పులు ఎక్కువ చేశానా ఏమిటి చేస్తున్నారని. లోపలికి వచ్చారు. వచ్చి ఆయన కళ్ళ నిండా నీళ్లున్నాయన్నమాట. ఇలా రా అబ్బాయి అని పిలిచారు. రాగానే గట్టిగా కావలించుకున్నారు నన్ను.
నేనేమో నువ్వు రిహార్సల్స్ పాడుతున్నావు అనుకున్నాను. నువ్వు రిహార్సల్స్ పాడుతున్నావు. కోటేశ్వరరావు దాన్ని టేక్ చేశాడట. టేక్ చేశాడు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు ఏమన్నాడంటే, బాలు ఎప్పుడు ఫస్ట్ రిహార్సల్స్ చాలా అద్భుతంగా పాడేస్తాడు, మళ్ళీ మనకు దొరకదని మీకు చెప్పకుండా నేను టేప్ చేశాను, అది టేక్ ఒక్కసారి మీరు వింటారా అంటున్నారు. నువ్వు పాడిన రిహార్సల్స్ విన్నాక అది నేను ఎందుకు టేక్ చేయలేదా, నేను మదన పడుతుంటే అని అన్నారు అని ఆయన నన్ను గట్టిగా కావలించుకొని, ఈ ఇండస్ట్రీ నీకు ఎంత రుణపడి ఉంటుంది అని ఒక్క మాట అన్నారు. నాకు అది కొన్ని వేల కోట్ల అవార్డులు డబ్బులు ఇచ్చినంతగా కూడా నేను ఎప్పుడు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఒక ప్రశంస రావడం చాలా కష్టం. రాచరికపు జిత్తులతో గణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం అభల రే విచిత్రం. శుభం భూయాత్, ఫస్ట్ క్లాస్గా పాడారు 88%. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడే కీరవాణి గారు అన్నారనమాట, ఈ పాట అయిన తర్వాత బాలు గారు, మన మనవాళ్ళు మనవరాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు వాళ్ళ టైంకి మ్యూజిక్ ఎలా ఉంటుందో వాళ్ళు అంటారండి, మా తాతయ్య గారు కీరవాణి గారిని ఉండేవారు, ఆయన గొప్ప వాగ్గాయకారులు, బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన మహాగాయకులు. ఆ రోజుల్లో ఒక అద్భుతమైన కీర్తన, ఆ రోజుల్లో వారు చేసినటువంటిది బంగారు కోడి పెట్ట అన్న పాట ఎంత అద్భుతమో, ఆ ప్రామాణికం ఏంటి, ఆ స్టాండర్డ్ ఏంటి, ఇప్పుడు మ్యూజిక్ ఎలా అయిపోయింది అని అనుకు, అంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మ్యూజిక్ ఇంకా అని ఆయన నవ్వకుండా చాలా సీరియస్గా జోకులు వేస్తుంటారు. అంతా అయి మనం నవ్వాక 5 నిమిషాలు అయ్యాక అని ఒక నవ్వు నవ్వుతారు. మనకు ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన వారిని కొంతమందిని పరిచయం చేయడం నా కర్తవ్యం. ఆయన పేరు రౌడీలకు గూండాలకు సింహస్వప్నం. ఇది సినిమాలో డైలాగ్ అనుకోకండి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే నగర పోలీస్ కమిషనర్ శ్రీ పెండ్యాల సీతారాం అంజనేయులు గారికి మా బృందం తరఫున స్వాగతిస్తున్నాను. అలాగే NTR హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ టీ వేణుగోపాలరావు గారు విచ్చేశారు, వారికి కూడా నమస్కారం. వేణుగోపాలరావు గారు నమస్కారం. మన్యం ప్రాపర్టీ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ MD శ్రీనివాస సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు యూ. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, బస్పి మాలబబ్ర శూన్యం జానకి గారు కలిసి పాడిన పాట. ఎవరు పాడారు? బాలుగారు జానకి కాదు, నేను పేరు చెప్పాను అది కరెక్ట్గా చెప్పారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బస్పి మాలబబ్ర శూన్యం లేకపోతే సూలభబ్రహ్మణ్యం. జానకి గారు నన్ను అలాగే పిలిచేవారు, సుబ్రహ్మణ్యం అనేవారు. అవి నన్ను ఎవరు సుబ్రహ్మణ్యం అని పేరుతో పిలిచేవారు జానకి గారు ఒక్కరే, సుబ్రహ్మణ్యం అనేవారు. పలకపోతే బబ్ర శూన్యం అనేవారు. స్పూనరిజం అంటారు దీన్ని. మౌనిమా జగదాంబ అని జానిమా మౌనాంబ మోగదాంబ అని పిలవచ్చు. అలాగే కొన్ని తమాషాగా వస్తాయి, పాదండ కోణి అయిపోతుంది కోదండ పాండి గారు, రవిచంద్రన్ చెవిరంధ్రన్ అయిపోతాడు, రామచంద్రన్ చామరంధ్రన్ అయిపోతాడు. చాలా ఉంటుంది ఇలాగే ఎన్నెన్న మార్చుకోవచ్చు అనమాట. నంద్యాల పేగేశ్వరరావు, పిండియాల నాగేశ్వరరావు గారు, నఠాపురం పీగేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, సాధవపీది మత్యం చూడు, వెంటసాల వెంకటేశ్వరరావు, సి పుసీల, జస్ ఏనకి ఏదో సరదా, బంద్రచోస్. లేదండి, మీరు సరదాగా అన్నా కూడా నిజంగా వ్యాకరణంలో ఉంది కూడా. అయ్యో బాబు, నిజం. ఒక అక్షరం అటు ఇటుగా అవడం ఉంది, దాన్ని వర్ణ వ్యత్యయం అంటారు. ఇప్పుడు మామూలు గజ దొంగ అంటారు కదా, గజ దొంగ అనే మాట అర్థం లేదండి, జగ దొంగను గజ దొంగ అయిపోయింది. అట్లాగే దిల్ కుష్ నగర్ కాస్త దిల్ సుఖ్ నగర్ అయిపోయింది, అట్లా దాన్ని వర్ణ వ్యత్యయం అంటారు. అది ఉంది ఛందస్సులో వ్యాకరణంలో. తీడుత పాయగా జమా
పాటలో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం వడి ఆ ఉరవడి అనేది నీ గొంతులో తగ్గినట్టుగా అనిపించింది. ఆ పాటకు ఉండాల్సిన వడి కనబడలేదు నాకు. అదొకటే చిన్న లోపం, మిగతా అంతా బాపాడు. చరణం టీకాఫే తరిన్నీరీరీరీర ఆయన అన్నది అది. ఎక్కడ రావాల్సిన గతి గురించి చెప్పారు. అది గతి. గతి ఏంటంటే పాటలు, ఇది బంగారు కోడిపెట్ట లాంటి పాట కాదు. దాంట్లో వాయిస్ను మనం ఎలాగన్నా వాడుకోవచ్చు. ఇది మొత్తం సుఖం ఉన్న పాటే. జానక్ గారు పాడినా నేను పాడింది విన్నా కూడా మాధుర్య ప్రధానమైన పాటే తప్ప, నువ్వు పాడుతున్నప్పుడు ఎందుకు యువర్ లిటిల్ టూ లౌడ్, నీ గొంతు కూడా సహకరించలేదు నాకు అర్థమైంది, కొంచెం రాప్గా ఉంది. యువర్ లిటిల్ టూ లౌడ్ అనిపించింది ఈ పాటకి. అది క్రూనింగే. యమహో నీ యమ యమ లేదు పాటలో. యమహో నీ యమ యమ అందం చలరే అదిగా తాపం. డైనమిక్స్ కావాలి. యమహో నీ యమ యమ అందం చలరే అదిగా తాపం. నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా సెంటి కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర గట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి కత్తుని బదలట్టి ఎర్రని బొట్టు పరాణెట్టి చీకటింట దీపమిట్టి. ఎలా పాడారు గుర్తుందా నీకు జానక్ గారు? అన్ని తలుపుతాను మరి నువ్వు ఎందుకు పాడలేదు అమ్మలాగా ప్రైవేట్గా పాడేస్తాను. గొంతు సహకరించలేదు. సహకరించినప్పుడు ఇది బలి హస్కీగా బలి ఉంటుంది. ఇది చింత చింత దీపమిటి నీకు చింత పక్కనటి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చిట్టెంకి చెయ్యి పట్టినాడే చూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళు నేను పుట్టింది నా కోసమం I'm giving you 70% to you. Well done. God bless you. Thank you, sir. Thank you. God bless you. ఈ రెండో వృత్తంలో అందరూ, ఇది ఒక గమ్మత్తైన వృత్తం మీకు ముందుగానే చెప్పాలి నేను, లేకపోతే నా మీద మీకు చాలా కోపం వస్తుంది. వాళ్ళకి తెలిసిన కొన్ని పాటలు ఎంపిక చేసుకొని అది సహజంగా ఉన్నటువంటి తాళ ప్రమాణంలో కాకుండా ఆ తాళ ప్రమాణాన్ని మార్చి వేరే తాళ ప్రమాణంలో పాడమని అడగడం అనమాట. అంటే వాళ్ళ లయ జ్ఞానాన్ని సింపుల్గా పరీక్షించడం. ఒక పల్లవి మాత్రం పాడతారు, ఆ తాళం కాకుండా వేరే తాళంలో అడగడం. అది వేరే తాళంలో ఒక సీరియస్ పాటను పాడుతున్నప్పుడు కూడా కొంచెం మనకు కామికల్గా వినపడుతుంది. అది మీరు తప్పుగా అనుకోకండి. పాటను ఏదో దురుద్దేశపూర్వకంగా మేము దాన్ని అల్లరి పట్టిస్తున్నామని అనుకోకండి. తాళం మార్చినప్పుడు కొన్ని పాటలు వేరే విధంగా వినిపించి మనకు సరదాగా నవ్వు పుట్టిస్తాయి. ఆ దృష్టితో చేస్తున్నది కాదు, వాళ్ళకు ఉన్నటువంటి తాళ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి పెడుతున్నటువంటి ఒక యాతన పాపం ఇది నిజంగా చెప్పాలంటే. లిప్స్ కాదమ్మా. రోజాలు లేతవన్నెలే పాట వాణిజ్యరామ్ గారు పాడింది, ఘర్షణ్ సినిమాలోది. అది ఒరిజినల్ టెంపోలో పాడేసాను ముందు. రాజా కే తేన విందులే
కృష్ణంలోనే ఒక పద్ధతి 3-4 అంటారు దీన్ని. తకిట 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 తకిట. ఇప్పుడు దీన్ని 7-8 అంటే తక్కిట తక్క దిమ్మి తక్కిట తక్క దిమ్మి 1-2-3 1-2-3-4 బాగా విని ఆకలం చేసుకోవచ్చు. మాట ఎక్కడ తెగినా పర్వాలేదు, తాళంలో తీసుకురావాలి. ఓకే నాకు ముందు పాడిన తాళంలో కంటే ఈ పాట ఈ తాళంలో చాలా బాగుంది. ఈ పాట చాలా కొత్తగా వినిపించింది. హీరోయిన్ విలన్ తీసుకెళ్ళిపోయి ఆ పాట మందు కొట్టిన తర్వాత పాడు ఎలా ఉంటుంది, అప్పుడే నేను వదులుతాను అంటాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి పాపం వాడు ఇచ్చినటువంటిది ఆ పానీయాన్ని స్వీకరించి కరెక్ట్గా తీసుకొచ్చాడు అంతే, ఇంకేం అడగక్కర్లేదు. యు కాంట్ బిలీవ్ దిస్ 100%. థ్యాంక్ యూ. సబీహా కడప దామద్ద, పేరేంటి? సబీహా. సరే ఓకే. సబీహా ఎంపుకున్న ఎంపిక చేసిన పాట భైరవ దీపం చిత్రం నుంచి నరుడా ఓ నరుడా. ఓకే, అది మామూలుగా ఒకసారి పాడేసే. తాళం ఏదైనా ఆ సంగతిలోనే కరెక్ట్గా పలకాలమ్మా, అది మాత్రం చేస్తే ఎలాగా? కొరుకో తరి నరి నానరి దరి రే రరి రా, ఆ గమకం పక్క, అది పర్షియన్ స్టైల్ కరెక్ట్గా రావాలి కదా. ఎలా ఒకసారి అని చూడది, చెరి కొరి ఎలుకో లేకపోతే పంది కుక్కో అన్నట్టు వినిపించకూడదు. కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక, లేకపోతే బలక చెరి ఎలుకు ఎమ్మె తిని చెప్పితే వికపితము ఎరి ఉమె తక్క ఈ తిని చెప్పితో అలసన్ని పెద్దన్న గుర్తుందా జనాలు రావాలి అన్ని హ్రస్వాక్షరాలతోటి వద్దులే అది ఏంటయ్యా ఇది అన్నట్టుగా అమ్మాయి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వాట్ ఈస్ దిస్? తెనాల రామకృష్ణుడు అంటాడు, ఎమ్మె తిని చెప్పితే వికపితము అంటాడు, చెరుకు అంటాడు, పంది కుక్క అంటాడు, ఏమిటి వీడు అని. సరే ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. ఇది ఏ తాళంలో ఉందమ్మా చెప్పగలవా? అరే అయ్యా, ఆది తాళం అంటే ఏంటో దట్స్ ఎక్సలెంట్ తెలియదు. ఆది తాళం అంటే తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి చతురస్రం అంటాం. ఆది తాళం సర్లేదు బేసిక్ తాళం దీన్ని. ఇది యాక్చువల్గా త్రిశంలో ఉన్నట్టే తక్కిట్ట తక్ దింద తక్కిట్ట తద్దిమి త్రిశంలో ఉన్నట్ల నరుడా ఓ నరుడా ఏమి కోరిక, అర్థమైంది కదా? ఓకే ఇప్పుడు దీన్ని ఖండ ఖండాలుగా తుండ తుండాలుగా చెయ్యి, ఖండంలో పాడు 5-8 అనమాట. తక తకిట తక తకిట మనం ఎప్పుడు ఇంతే నువ్వు
ఏమి కొరిక ఏంటి తల్లి, దాన్ని కొంచెం తాళు, మాట కూడా స్పష్టంగా వినపడేటట్టు ట్రై చేసిన పొరపోయింది నాకు. నాకు మూడు తరాల వాళ్ళు గుర్తుకొచ్చారు, మా వాళ్ళందరూ కూడా. దీన్ని ఇంకా నువ్వు తెలివిగా పాడేసావు, దాన్ని ఎలాగో ఇరికించి దాంట్లో ఆ నడకలు పాడావు. సరే ఓకే, దాన్ని ఇంకా శుభ్రంగా మాటలు వినపడేటట్టు ట్రై చేయొచ్చు. నువ్వు ఆలోచించు కొంచెం, వాళ్ళు నడక ఇస్తారు నువ్వు చూసుకో. తక్ తక్ ఇట్ట వాయించండి, గబగబా రావాల్సిన అవసరం లేదు, నిదానంగా కూడా చేసుకోవచ్చు దాన్ని. ఆలోచించు, నీకు అదేదో క్లూ అంటారు, క్లూ పోయింది ఏమి లేదు. నారుడా ఓ నారుడా అంటే ఎట్లా, దీన్ని తప్పపడడానికి లేదు, దాన్ని ఎలాగో అడ్జస్ట్ చేసి. వాళ్ళు 5/8 వాయిస్తున్నా కూడా నీవు 6/8 పాడుతున్నట్టుగానే ఉంది ఆ పోతలో మొత్తానికి. ఒకసారి వాయించండి ఆ నడక మాత్రం. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, చూసుకో కోరి చేసుకో పేరు ఏదుకో బాలక. సింపుల్ కదా, ఐఎమ్ గివింగ్ యూ 65%. మల్లికేదమ్మా, మల్లిక ఎంపిక చేసుకున్న పాట జోరు మీదున్న ఉత్తు మీద, శివరంజన్ సినిమా నుంచి. ముందు ఒరిజినల్ పాడేసామన్న ఒకసారి. జోరు మీదున్న దాసం గారికి, దాసరి నారాయణరావు గారికి, రమేష్ నాయుడు గారికి క్షమాపణలు చెప్పుకుంటూ, సుశీలమ్మ కూడా ఈ పాటను మనం ఇప్పుడు ఛద్రం చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని 3/4 స్లో టెంపో ఇవ్వండి. క్లూ క్లూ అన్నమాట, మీకు మాటలలో పొందుపరచుకోవచ్చు. తప్పేం లేదు, నువ్వు పాడింది 100% థియరటికల్గా రైట్. నేను వాళ్ళకి చెప్తున్నప్పుడే స్లో 3/4 అన్నాను. ఆ టెంపోకి నువ్వు కనుక రాగలిగితే ఇది ఇది కరెక్టు, నువ్వు చేసిన తప్పులా. నువ్వు దింగ్ తార దిన్న దింగ్ త ఆ టెంపోలో ఉంది, దాన్ని మనం 6/8 అంటాం, త్రిశ్రం అంటాం. ఇప్పుడు నేను 3/4 అన్నది దాంట్లో సగం టెంపో, సగం అనమాట, టెంపో కూడా స్లో. వాయించండి ఎవరు మీరు, అంటే మీరు ఒక్క బార్లో పాడే వర్డ్స్ని 2 బార్లకు తీసుకురావాలన్నమాట.
ఏమి దాంట్లో తప్పులేదు, కానీ దాన్ని వినబుల్గా చేసుకోవచ్చు. జోరు మీదు అన్న బదులు జోరు మీద ఉన్నావు తుమ్మెరా, నీ జోరు ఎవరి కోసమే తుమ్మెరా, ఇల్లిల్లు తిరిగే రాజేష్ రండి. రాజేష్ మామా చందమామ సుమరాలు రాంబాబు బస్పి మాలబబ్రు శూన్యం. ఓకే, రాజశ్రీ గారు రాసిన పాట. దీని మ్యూజిక్ ఎవరు చెప్పండి? వి కుమార్. చాలామంది సత్యం గారని చెప్తారు ఈ పాటకి. చాలామంది మామ చందమామ సత్యం గారు చేసిందంటారు. వి కుమార్ చేసిన పాట. మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత. మామా చందమామా స్లో 7-8 యూ షేప్ ఇట్ ఇన్ విచ్ ఎవర్ వే యూ లైక్, మీ ఇష్టం. దీప్ చంద్ లాగా చేయొచ్చు. మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత. తప్పని చెప్పడానికి లేదు, తప్పని చెప్పడానికి లేదు. మాట ఎలా విరిగినా పర్వాలేదని ముందే అన్నాను, కానీ ఏదో పేరెంట్ వాళ్ళు వెళ్ళి గుగ్గిళ్ళ కోసం తాంబూలు అలుపుచ్చుకుంటూ మన ఈ రామదండవజ్జన తల్లే నేనే నొకారేను బాగా గారి అన్నట్టుగా అంటే కదా. ఆ మాటల్ని ఈ టెంపోకి ఇంకా మీరు అందంగా తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు, అందుకే ఆలోచించండి అన్న. ఇందులో తప్పు లేదు. న్యాయ ప్రకారం అయితే దాన్ని మామా చందమామ వినరవానా కదా కూడా కరెక్టే, తప్పు లేదు. కొంచెం అందం చేసుకోవచ్చు. ఒకసారి వాయించండి. చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. అవకాశం నాకు పడ్డానికి ఇవ్వరు ప్లీజ్. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామా బెటర్ బట్ మీరు పాడు కొడతారు, ఏం తప్పేం లేదు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఇది మనం సరదాగా అల్లరి చేసుకోవడం కోసం. ఇది సెమీఫైనల్స్కి వచ్చాం కదా, ఫైనల్స్కి వస్తారు మీరందరూ నన్ను వదిలేసి వెళ్తారని బెంగగా ఉందయ్యా. 80 marks మౌనిమా దమ్మ ద పరువం వానగా రోజా సినిమా నుంచి. పరువం వానగా నేడు కురిసేను, ముద్దు మురి పాలలో ఈడు తడిసేను, నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరిని, నది
తాళం రౌండ్లో ఉన్నా తాళం గురించి అడిగినా కూడా బట్ పాడిన పనిలో శృతిలో ఉండాలి. ఓకే ఓకేనా? 5-4 క్లూ ఇస్తాను. సమం కాకుండా బిఫోర్ తీసుకో. వం సమం వచ్చేటట్టు చేసుకో. ఆ టెంపోలో ఉండాలి. రూల్ లేదమ్మా, నువ్వు వెళ్ళిన రూట్ కరెక్ట్. ఇప్పుడు నువ్వు పట్టుకున్న రూట్ కరెక్ట్. అది మొదట పాట ఏ టెంపోలో ఉందో ఏ గతిలో ఉందో ఆ స్పీడ్లో పాడాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంకా బాగా జావ చేసి ట్రై చేయి. కాన్సన్ట్రేట్ చేయాల్సిన శృతి మీద చేయి. నువ్వు వెళ్తున్న రూట్ కరెక్ట్. నువ్వు పట్టుకున్న రూట్ కరెక్టే. అయితే మధ్యలో ఏమవుతుందంటే నీకు పాత పాట నీ మనసులో తెలుస్తుంది. 1-2-1 పరువం వానగా తారే తానే నరే నదివే ఫార్మేషన్. నాకు అక్షరాలు రావు కాబట్టి నేను పాడలేదు. ఇది ఫార్మేషన్. ఇది అప్పుడు అక్షరాలు అన్నీ సక్రమంగా వినబడతాయి, తాళాలు కూడా ఉంటాయి. సగం దూరం వచ్చాను, నదివే వరకు పర్ఫెక్ట్గా వచ్చావు. అప్పుడు తర్వాత ఆ తాళం వదిలేసి నువ్వు సొంత తాళం ఏదో వేసుకుంటున్నావు అనమాట. దానివల్ల అంతే. ఓకే 60 నమస్కారం. ముందుగా ఈ చిరంజీవులందరికీ కలిసి ఒక్కసారి మీ ఆశీస్సులు తెలియజేయండి. వెరీ వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్. అలాగే గత వారం ఈ వారం కూడా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేయడం కాదు, హీ ఎంజాయిడ్ ది షో సో వెరీ వెల్. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ప్రఖ్యాత రచయిత చిరంజీవి చంద్రబోస్కి మన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. చాలా సంతోషం మీరు మా దగ్గరికి రావడం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలు చాలా చక్కగా పాడారు ఇక్కడికి. అంటే పోయిన ఎపిసోడ్లో ఇప్పటి ఈ ఎపిసోడ్లో రెండు ఎపిసోడ్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా అభిప్రాయం చెప్పడం, ప్రతి పాట పాడిన తర్వాత నా అభిప్రాయం చెప్పడం అనేది పక్కన పెడితే, అభిప్రాయం చెప్పడం కంటే ఎక్కువగా వాళ్ళ పాటలని వాళ్ళ సంగీతం నేను ఎక్కువగా ఆస్వాదించానని చెప్పవచ్చు ఒక్కటే మాటలో. తర్వాత బాలు గారితో పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడి ఆయన చెప్పే సలహాలు సూచనలు విని ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నాను, చాలా నిజాయితీగా చెప్తున్నాను. ఇంకా నేర్చుకోవాలన్న అభిలాష నేర్చుకున్నాను బాలుగారి దగ్గర నుంచి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బాలుగారి చేతుల మీదుగా బాలుగారి గళం మీదుగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మార్క్స్ చదువుతాను అందరికీ. ఒకే రీతిగా అందరికీ చప్పట్లు కొట్టండి, ఆశీర్వదించండి. లిప్సికా ఖమ్మం 89.5%, సబీహా కడప 82%, మల్లికా గుంటూరు 86.75%, రాజేష్ అనంతపూర్ 80.25%, మౌనిమ తూర్పుగోదావరి 70.75%. లీస్ట్ 70 అంటే వాళ్ళ స్టాండర్డ్ ఏ ప్లస్లోనే ఉన్నారు. సో మౌనిమ నిష్క్రమిస్తోంది. ఈరోజు రెండవ సెమీఫైనల్స్ కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొడక్షన్ జోన్ అంటే నిష్క్రమిస్తున్న మౌనిమకి
పీసీహెచ్ రిటైల్ లిమిటెడ్ వారు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. అది చిరంజీవి చంద్రబోస్ చేతుల మీదుగా ఈ చిరంజీవికి అందజేయమని. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. యూ డిడ్ వెరీ వెల్. యూ గేవ్ అస్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. శుభం. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై పీసీహెచ్ రిటైల్ లిమిటెడ్, బిగ్గెస్ట్ రీటైల్ చైన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబోస్ గారికి ఈటీవీ వారి తరఫున ఒక చిన్న కానుక. చిన్నది కాదు, చాలా పెద్దదిగానే ఉన్నట్టుంది. తర్వాతి రెండు సెమీఫైనల్స్ కూడా ఇక్కడే ఈ తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలోనే జరుగుతుందని మనవి చేసుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటాం. సర్వే జనా సుజనోభవంతు. సర్వే సుజనా సుఖినోభవంతు. నమస్కారం.